గేమ్ ఆఫ్ థ్రోన్స్. ఇంగ్లీష్ సినిమాలు టీవీ సిరీస్లు చూసే వాళ్ళకి ఈ పేరు బాగా తెలుసు. కొంతమందికి అసలు గేమ్ ఆఫ్ థ్రోన్స్ అంటే ఏంటో తెలియకపోయినా ఫ్రెండ్స్ దగ్గర కొలీగ్స్ దగ్గర పేరు మాత్రం వినుంటారు. అసలే గేమ్ ఆఫ్ థ్రోన్స్ అంటే ఏంటి? వికీపీడియా ఎంట్రీ ప్రకారం గేమ్ ఆఫ్ థ్రోన్స్ అనేది ఒక అమెరికన్ ఫ్యాంటసీ డ్రామా టెలివిజన్ సిరీస్. దీని క్రియేటర్స్ డేవిడ్ బెనియోఫ్ అండ్ డిబి వైస్. గేమ్ ఆఫ్ థ్రోన్స్ కథకి మూలం అ సాంగ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్ అనే ఫ్యాంటసీ నవల్స్. జార్జ్ ఆర్ఆర్ మార్టిన్ అనే ఈ పెద్ద ఆయన 1996 నుండి రాస్తున్న ఫ్యాంటసీ పుస్తకాల్ని 2011లో హెచ్బిఓ టీవీ సిరీస్లా తీసుకొచ్చింది. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు గేమ్ ఆఫ్ థ్రోన్స్ అంటే వరల్డ్ వైడ్ కల్ట్ ఫాలోయింగ్ ఉంది. ఇంటర్నెట్ వల్ల ఈ రోజు మనం గ్లోబల్ కంటెంట్ని ఈజీగా చూడగలుగుతున్నాం. సంవత్సరానికి ఒక సీజన్ చొప్పున ఇప్పటి వరకు గేమ్ ఆఫ్ థ్రోన్స్ 7 సీజన్స్ రిలీజ్ అయింది. వెస్ట్రోస్ వరల్డ్కి ఆడియన్స్ని తీసుకెళ్లిన ఈ ఎపిక్ ఫ్యాంటసీ స్టోరీకి క్లైమాక్స్ అంటే లాస్ట్ సీజన్ ఈ సంవత్సరం 2019 ఏప్రిల్లో రాబోతోంది. సో ఇప్పుడు మేము చేయబోతున్న ఈ వీడియో గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూడని వాళ్ళకి ఫస్ట్ సీజన్కి ఒక ఇంట్రడక్షన్లా యూజ్ అవుతుంది. అలాగే ఆల్రెడీ చూసిన వాళ్ళకి ఫైనల్ సీజన్ ముందు ప్లాట్ని క్యారెక్టర్స్ని రివైండ్ చేసుకోవడానికి కూడా పనికొస్తుంది. సో ఫిల్మ్ లవర్స్, ఈ వీడియోలో గేమ్ ఆఫ్ థ్రోన్స్ వరల్డ్ గురించి, ఫస్ట్ సీజన్ ప్లాట్ గురించి చూద్దాం. థ్రోన్ అంటే తెలుగులో సింహాసనం అని అర్థం. సో గేమ్ ఆఫ్ థ్రోన్స్ టైటిల్కి తెలుగు ట్రాన్స్లేషన్ సింహాసనాల ఆట. ఇదేదో లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ దెయ్యాలకోట టైప్లో వినడానికి వీయడ్గా ఉన్న గేమ్ ఆఫ్ థ్రోన్స్ స్టోరీ మొత్తం ఐరన్ థ్రోన్, సింహాసనం చుట్టూనే తిరుగుతుంది. ఆ రాజులు, రాజ్యాలు, యుద్ధాలు మనల్ని వేరే ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. ఆ ప్రపంచం ఏంటో అర్థం కావాలంటే ముందు మనకి కథ జరిగే ప్లేస్, కథలోని పాత్రలు తెలియాలి. సో లెట్ స్టార్ట్ విత్ 1, వెస్ట్రోస్ అండ్ 7 కింగ్డమ్స్. గేమ్ ఆఫ్ థ్రోన్స్లో ప్రతి ఎపిసోడ్ టైటిల్ సీక్వెన్స్తో మొదలవుతుంది. ఆ టైటిల్ సీక్వెన్స్లో యానిమేటెడ్ మ్యాప్స్ అండ్ క్యాజిల్స్ కనిపిస్తాయి. ఎందుకంటే ఈ కథలో రాజులకి, ఆ రాజులుండే రాజ్యాలకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ ప్రపంచంలో ముఖ్యంగా 2 కాంటినెంట్స్ ఉంటాయి. ఒకటి వెస్ట్రోస్, రెండోది ఈసోస్. ఈ 2 కాంటినెంట్స్ని సపరేట్ చేస్తూ మధ్యలో సముద్రం ఉంటుంది. వెస్ట్రోస్కి ప్రొటెక్షన్గా పైన వాల్ ఉంటుంది. వెస్ట్రోస్లో మెయిన్గా 7 రాజ్యాలు ఉంటాయి. ఈ 7 రాజ్యాలు నార్త్ నుండి సౌత్ వరకు విస్తరించి ఉంటాయి. ఒక్కో కింగ్డమ్ని ఒక్కో హౌస్ రూల్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ హౌస్ అంటే సింపుల్గా రాజవంశం అనుకోవచ్చు. అన్నిటికంటే పైన ఉండేది ది నార్త్, వింటర్ఫెల్. ఈ కింగ్డమ్ని హౌస్ స్టార్క్ పాలిస్తూ ఉంటారు. దాని కింద ఉన్నది ది వేల్. ఈ కింగ్డమ్ని రూల్ చేసేది హౌస్ ఆర్యన్. వేల్ పక్కన ఉన్నది రివర్లాండ్స్. ఈ కింగ్డమ్ని రూల్ చేసేది హౌస్ టల్లీ. దాని తర్వాత వెస్టర్లాండ్స్. ఈ కింగ్డమ్ని రూల్ చేసేది హౌస్ లానిస్టర్. ఆ తర్వాత క్రౌన్ ల్యాండ్స్. ఈ కింగ్డమ్ని ఒకప్పుడు హౌస్ టార్గేరియన్ రూల్ చేసేవారు. షో స్టార్ట్ అయ్యేటప్పటికి టార్గేరియన్స్ పదవి పోతుంది. సో క్రౌన్ ల్యాండ్స్ని, కింద ఉన్న స్టామ్ ల్యాండ్స్ని పాలించేది హౌస్ బరాథియన్. దాని తర్వాత ది రీచ్. ఈ కింగ్డమ్ రూల్ చేసేది హౌస్ టెరల్. ఆ తర్వాత లాస్ట్లో డోన్. ఈ కింగ్డమ్ రూలర్స్ హౌస్ మార్టెల్స్. ఇవే కాకుండా వెస్ట్రోస్లో ఇంకా చిన్న చిన్న కింగ్డమ్స్ చాలా ఉంటాయి. ఈ కింగ్డమ్స్ మధ్య యుద్ధాలు, కుట్రలు జరుగుతూ ఉంటాయి. సో అధికారం అప్పుడప్పుడు చేతులు మారుతూ ఉంటుంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ స్టోరీ మహాభారతం లాంటి పెద్ద ఎపిక్ స్కేల్లో ఉంటుంది. భారతంలో 2 టీమ్స్ ఉంటాయి, కౌరవులు, పాండవులు. కానీ ఇందులో 7 టీమ్స్ ఎప్పుడూ ఐరన్ థ్రోన్ కోసం పోరాడుతూ ఉంటాయి. కాబట్టి కథ మంచి రసవత్తరంగా ఉంటుంది. ఇంత గొప్ప కథలో మనం ఇన్వాల్వ్ అవ్వాలంటే అంతే గొప్ప పాత్రలు కూడా ఉండాలి. సో లెట్స్ సీ ద క్యారెక్టర్స్. ఫస్ట్ సీజన్లో స్టోరీ మెయిన్గా 4 హౌసుల చుట్టూ తిరుగుతుంది. మొదటిది స్టార్క్స్, రెండోది లానిస్టర్స్, 3 బరాథియన్స్, 4 టార్గేరియన్స్. వీళ్ళలో ఫస్ట్ సీజన్ స్టోరీ పరంగా హీరోలంటే స్టార్క్స్ అనే చెప్పచ్చు. వీళ్ళలో కింగ్ నెడ్ స్టార్క్, క్వీన్ క్యాట్లిన్. వీళ్ళిద్దరికి 5 పిల్లలు. రాబ్ స్టార్క్ అందరికంటే పెద్దోడు. తర్వాత సాన్సా స్టార్క్, ఆర్యా స్టార్క్, బ్రాన్ స్టార్క్ అండ్ రికాన్ స్టార్క్. ఈ 5 కాకుండా కింగ్ నెడ్ స్టార్క్కి ఇంకో కొడుకు ఉంటాడు. ఇతని పేరు జాన్ స్నో. నెడ్ స్టార్క్కి జాన్ స్నో అక్రమ సంతానం, అందుకే బాస్టర్స్ అని అంటారు. ఆ తర్వాత ల్యానిస్టర్స్. వీళ్ళకి హెడ్ టైవిన్ ల్యానిస్టర్. ఇతనికి 3 పిల్లలు. సెర్సీ ల్యానిస్టర్ అండ్ జేమీ ల్యానిస్టర్ ఇద్దరు ట్విన్స్, అలాగే లవర్స్ కూడా. ఈ ఇన్సెస్ట్ రిలేషన్ స్టోరీలో మెయిన్ ప్లాట్ పాయింట్. టైవిన్కి 3 కొడుకు టిరియన్ ల్యానిస్టర్. ఇతను పొట్టోడే కానీ చాలా గట్టోడు. సెర్సీ ల్యానిస్టర్ హస్బెండ్ రాబర్ట్ బెరాథియన్ వెస్ట్రోస్లో ఉన్న 7 కింగ్డమ్స్కి 1 కింగ్. ఈ రాబర్ట్కి 2 బ్రదర్స్, స్టానిస్ అండ్ రెన్లీ. అలాగే 3 పిల్లలు, జాఫ్రీ, మెర్సెల్లా అండ్ టామెన్. యాక్చువల్గా ఈ 3 పిల్లలు రాబర్ట్కి పుట్టినోళ్ళు కాదు, సెర్సీకి, జామీకి పుట్టినోళ్ళు. స్టార్క్స్, ల్యానిస్టర్స్, బెరాథియన్స్. ఈ 3 వంశాల తర్వాత స్టోరీ నడిపించేది 4 జాతి టార్గేరియన్స్. వీళ్ళు ఒకప్పుడు వెస్ట్రోస్ని పాలించిన రాజులు. కానీ అందరూ చనిపోయి అన్న చెల్లెలు ఇద్దరే మిగులుతారు. అన్న పేరు విసిరెస్ టార్గేరియన్, చెల్లి పేరు డెనెరెస్ టార్గేరియన్. సో ఇప్పుడు ఫస్ట్ సీజన్ ప్లాట్ ఏంటో చూద్దాం. బేసిక్గా మా మోటో ఒకటే,
గ్రేట్ స్టోరీస్ మన వాళ్ళు అందరూ చూడాలి, అప్రిషియేట్ చేయాలి. అందుకే ఈ వీడియోలో ప్లాట్ ని స్పాయిలర్స్ లేకుండా చెప్పడానికి ట్రై చేసాం. కానీ ఈ వీడియో చూసిన తర్వాత కూడా గేమ్ ఆఫ్ థ్రోన్స్ మళ్ళీ ఇంకోసారి చూడండి, మీ ఎక్స్పీరియన్స్ ఎన్రిచ్ అవుతుంది. సో ప్లాట్ విషయానికి వస్తే గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫస్ట్ సీజన్లో మొత్తం 10 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కో ఎపిసోడ్ ఇంచుమించు 1 అవర్ ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్టు గేమ్ ఆఫ్ థ్రోన్స్ వరల్డ్ని, వెస్ట్రోస్ని, కింగ్డమ్స్ని, మెయిన్ క్యారెక్టర్స్ని ఈ ఫస్ట్ సీజన్లో మనకి పరిచయం చేశారు. ఇందులో 3 ప్యారలల్ స్టోరీస్ సైమల్టేనియస్గా రన్ అవుతూ ఉంటాయి. నెడ్ స్టాక్ ఫ్యామిలీ వింటర్ఫెల్ కింగ్డమ్ ఒక స్టోరీ అయితే, లానిస్టర్స్ గురించి ఇంకో స్టోరీ రన్ అవుతుంది. ఇక ఎసోస్లో డోత్రాకి అండ్ టార్గేరియన్స్తో ఇంకో స్టోరీ జరుగుతుంది. ఇలా ప్యారలల్గా మల్టిపుల్ స్టోరీస్ నడుస్తూ ఉంటాయి. వీటన్నిటికీ సీజన్ 2లో 3లో పే ఆఫ్స్ ఉంటాయి. ఎపిసోడ్ వైజ్ స్టోరీ ప్రోగ్రెస్ చూస్తే ఫస్ట్ ఎపిసోడ్ పేరు వింటర్ కమింగ్. వాల్ దగ్గర కాపలా కాసే నైట్ వాచ్ సోల్జర్స్ అడవిలో వైట్ వాకర్స్ని చూస్తారు. వైట్ వాకర్స్ అంటే అల్టిమేట్ విలన్స్. చనిపోయిన తర్వాత కూడా బ్రతుకుండే పవర్ ఉన్న జాంబీ టైప్ విలన్స్ వీళ్ళు. ఫస్ట్ ఎపిసోడ్ ఫస్ట్ సీన్లోనే విలన్ చూపించారంటే ఎంత పవర్ఫుల్లో మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత సీన్ స్టాక్స్ ఉండే వింటర్ఫెల్లో ఓపెన్ అవుతుంది. నెడ్ స్టాక్ కొడుకులు రాబ్, బ్రాన్, జాన్స్నో ఆర్చర్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఈ సీన్లో మనకి ప్రతి క్యారెక్టర్ ఎలాంటిదో, వాళ్ళ లక్షణాలు ఏంటో తెలుస్తాయి. ఆర్యా స్టాక్కి అమ్మాయిలు చేసే పనుల కన్నా అబ్బాయిల యుద్ధ విద్యలంటేనే ఇష్టం. జాన్ స్నో నెడ్ స్టాక్ బాస్టర్డ్స్ అన్న అయినా సరే తన బ్రదర్స్ అన్న, ఫ్యామిలీ అన్న ఇష్టం. బ్రాన్ తను ప్రూవ్ చేసుకోవాలనుకుంటాడు. రాబ్ అండ్ సాన్సా ట్రెడిషనల్గా పెరిగిన పెద్దోళ్ళు. నెడ్ స్టాక్ గ్యాంగ్కి చనిపోయిన డైర్ వుల్ఫ్ కనిపిస్తుంది. దాని పక్కనే 6 పిల్లలు ఉంటాయి. నెడ్ స్టాక్ తన 6 పిల్లలకి 6 డైర్ వుల్ఫ్ పిల్లలను ఇస్తాడు. తర్వాత 7 కింగ్డమ్స్ క్యాపిటల్ కింగ్స్ ల్యాండింగ్లో కింగ్ హ్యాండ్ జాన్ అరియన్ చనిపోతాడు. ఒక రాజు కింద మంత్రి ఎంత పవర్ఫుల్లో కింగ్ కింద కింగ్ హ్యాండ్ అంత పవర్ఫుల్. సో ఇప్పుడు కొత్త కింగ్ హ్యాండ్ రిక్రూట్ చేసుకోవాలి. అందుకే కింగ్స్ ల్యాండింగ్ నుండి రాబర్ట్ బరాథియన్ తన పరివారంతో కలిసి వింటర్ఫెల్కి వస్తాడు. నెడ్ స్టాక్ అండ్ కింగ్ రాబర్ట్ ఒకప్పుడు స్నేహితులు. సో రాబర్ట్ నెడ్ స్టాక్ని కింగ్స్ హ్యాండ్ పొజిషన్ తీసుకోమని అడుగుతాడు. ఆ తర్వాత ఇంకో 2 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ మనకు కనిపిస్తాయి, టిరియన్ ల్యానిస్టర్ అండ్ డెనేరిస్ టార్గేరియన్. ఇంప్ అని పిలిచే ఈ మరగుజ్జు ల్యానిస్టర్స్లో కొద్దిగా మంచోడు, తెలివైనోడు, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ ఉన్నాడు. Let me give you some advice, bastard. Never forget what you are. The rest of the world will not. Wear it like armor. And it can never be used to hurt you. ఇంకో పక్క విసరస్ పోయిన రాజ్యం కోసం తన చెల్లి డెనరస్ టార్గేరియన్ని డోత్రాకి లీడర్ కార్ల్ డ్రోగోకి ఇచ్చి పెళ్లి చేస్తాడు. కింగ్ రాబర్ట్ అండ్ నెడ్ స్టార్క్ స్టోరీ జరిగేది వెస్ట్రోస్లో అయితే, ఈ కార్ల్ అండ్ టార్గేరియన్ స్టోరీ జరిగేది ఈసోస్ కాంటినెంట్లో. గేమ్ ఆఫ్ థ్రోన్స్లో ఒక్కో ఎపిసోడ్ ఫినిష్ అయ్యే కొద్దీ మీకు కథలోని కాంప్లెక్సిటీ, క్యారెక్టర్స్లోని డెప్త్ అర్థమవుతాయి. వాళ్ళ మాటల్లో మనకి గతంలో జరిగిన ఇన్సిడెంట్స్, క్యారెక్టర్స్ తెలుస్తూ ఉంటాయి. ఫస్ట్ ఎపిసోడ్ ఒక క్రూయల్ సీన్తో ఎండ్ అవుతుంది. జేమీ అండ్ సెర్సీ సెక్షువల్ యాక్ట్లో ఉన్నప్పుడు బ్రాన్ చూస్తాడు. జేమీ బ్రాన్ని కిందకు తోసేస్తాడు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫస్ట్ సీజన్ మొత్తానికి టర్నింగ్ పాయింట్ ఈ ఇన్సిడెంట్. లానిస్టర్స్కి స్టాక్స్కి మధ్య నెవర్ ఎండింగ్ బ్యాటిల్ మొదలయ్యేది ఇక్కడ నుండే. సెకండ్ అండ్ థర్డ్ ఎపిసోడ్స్లో క్యారెక్టర్స్ కొన్ని ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకుంటాయి. జాన్స్నో నైట్ వాచ్లో చేరడానికి వాల్ దగ్గరకు వెళ్ళిపోతాడు. ఈసోస్లో డెనరస్ టార్గేరియన్ క్వీన్ కలీసీ అవుతుంది. మొదట్లో ఇబ్బంది పడ్డా సరే తర్వాత కార్ల్ డ్రోగోని యాక్సెప్ట్ చేసి డ్రాగన్ ఎగ్స్ని చూస్తూ ముందుకెళ్తుంది. ఇంకో పక్క నెడ్ స్టాక్ ఆర్యా సాన్సా ఇద్దరిని తీసుకుని కింగ్స్ ల్యాండింగ్కి వెళ్తాడు. పెద్ద కొడుకు రాబ్ స్టాక్ వింటర్ఫెల్ కింగ్ అవుతాడు. ఇలా క్యారెక్టర్స్ వేరువేరు ప్లేసెస్కి షిఫ్ట్ అవుతాయి. సో వీళ్ళ మధ్య కమ్యూనికేషన్స్ రేవెన్స్ ద్వారా జరుగుతుంది. 7th ఎపిసోడ్లో కథలో ఇంకో టర్నింగ్ పాయింట్ కింగ్స్ డెత్. కింగ్ రాబర్ట్ అడవి బంది అటాక్లో చనిపోతాడు. ఇక అప్పటి నుండి ఐరన్ థ్రోన్ కోసం, ఆధిపత్యం కోసం లానిస్టర్స్కి స్టార్స్కి మధ్య పోటీ మొదలవుతుంది. రాబర్ట్ ఫేక్ సన్, సెర్సీ జామీ రియల్ సన్, జాఫ్రీ కింగ్ అవుతాడు. కింగ్స్ ల్యాండింగ్లో నెడ్ స్టాక్ చుట్టూ కుట్ర జరుగుతుంది. లార్డ్ బెయిలిష్ అలియాస్ లిటిల్ ఫింగర్ మోసం చేయడం వల్ల నెడ్ స్టాక్ని బంధిస్తారు. తండ్రిని, చెల్లెల్ని కాపాడడం కోసం పెద్ద కొడుకు రాబ్ స్టాక్ లానిస్టర్స్ మీద యుద్ధం చేసి జేమీ ల్యానిస్టర్ని బందీగా పట్టుకుంటాడు. ఇంకో పక్క ఈసోస్లో కార్ల్ డ్రోగో చనిపోతాడు. అలాగే 9th ఎపిసోడ్లో గ్రేట్ కింగ్స్ హ్యాండ్ నెడ్ ఎడర్డ్ స్టాక్ని ఫూలిష్ కింగ్ జాఫ్రీ చంపిస్తాడు. అప్పటి నుండి స్టార్క్ ఫ్యామిలీ స్ట్రగుల్ అవుతూ ఉంటుంది. చివరికి ఫైనల్ ఎపిసోడ్ ఫైర్ అండ్ బ్లడ్లో గేమ్ ఆఫ్ థ్రోన్స్ అసలైన ఎపిక్ ఫ్యాంటసీ జానర్లోకి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఫైర్ అండ్ బ్లడ్ అనేది టార్గేరియన్స్ మోటో. వాళ్ళ వంశంలో చివరికి మిగిలింది ఒకే ఒక అమ్మాయి, డెనరిస్ అలియాస్ కలీసి. తన వంశం హౌస్ టార్గేరియన్ని డ్రాగన్ వంశం అంటారు. ఎప్పుడో అంతరించిపోయాయి అనుకునే డ్రాగన్స్ని మళ్ళీ డెనరిస్ బతికిస్తుంది. అప్పటి వరకు లానిస్టర్స్కి స్టాక్స్కి మధ్య తిరిగే కథలో తన ఇంపాక్ట్ని, ఇంపార్టెన్స్ని ఈ ఫైనల్ సీన్తో తెలుపుతుంది. మంటల్లో నుండి 3 డ్రాగన్ పిల్లలతో నగ్నంగా నిలబడే డెనరిస్ వెస్ట్రోస్ని ఫ్యూచర్లో ఏలబోయేది తానేననే హోప్తో ఉంటుంది. చాలామంది క్రిటిక్స్ అన్నది ఏంటంటే ఫస్ట్ ఎపిసోడ్కి ఇది బెస్ట్ ఫినిష్ అని. గేమ్ ఆఫ్ థ్రోన్స్ రైటర్స్ ముందు మనకి ముఖ్యమైన పాత్రల్ని, ఆ పాత్రల మోటివేషన్స్ని చూపించి తర్వాత చివరికి ఒక కొత్త ఎండింగ్ ఇచ్చారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ అసలు సిసలైన ఎపిక్ స్టోరీ.
పుస్తకాల పరంగా చూస్తే జార్జ్ ఆర్ఆర్ మార్టిన్ రాసింది 5000 పేజీల కథ. సో ఇంత పెద్ద కథని ఇన్ని పవర్ఫుల్ క్యారెక్టర్స్ ని ఒకే సినిమాలో చూపించడం కష్టం. అందుకే ముందు ఈ కథని సినిమాలో తీద్దాం అనుకున్నా సరే హెచ్బిఓ తర్వాత టీవీ సిరీస్ గా తీసుకొచ్చారు. మీరు ఫిల్మ్ లవర్ అయితే, స్టోరీ టెల్లర్ అవ్వాలనుకుంటే లేదా స్టోరీ టెల్లింగ్ ఇష్టపడితే తప్పకుండా గేమ్ ఆఫ్ థ్రోన్స్ ని మిస్ అవ్వకూడదు. గొప్ప స్టోరీస్ ని ప్రేమించే మేము కూడా ముందు ముందు గేమ్ ఆఫ్ థ్రోన్స్ మీద మంచి వీడియోలు చేద్దాం అనుకుంటున్నాం. సో ఫిల్మ్ లవర్స్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూస్తే మీకేం నచ్చిందో, ఒకవేళ చూడకపోతే మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫ్యాన్స్ కి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ గీక్స్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.